అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అగ్ని ప్రమాద ఘటనపై అత్యవసర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇది అగ్ని ప్రమాదమా లేక కుట్ర తేల్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగానే భూములకు సంబంధించిన కీలక ఫైల్స్ దగ్ధం చేశారని అనుమానాలున్నాయి. ఘటనా స్థలానికి వెంటనే వెళ్లాలని డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, అది నిజంగానే అగ్ని ప్రమాదమా లేదంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన, ఏం తెలుస్తోంది ప్రాథమికంగా? ధనలక్ష్మి, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్లకు సంబంధించిన అన్నీ కూడా దస్త్రాలన్నీ కాల్చివేస్తున్నారు అని ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని కాగితాల దహనం కావచ్చు, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోని పేపర్స్ కావచ్చు, అవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. కొన్ని చోట్ల తగలబెట్టారు. గత ప్రభుత్వ పాపాలు బయటకు వస్తాయనే కుట్రతోనే ఈ విధంగా చేస్తున్నారని ఈ ప్రభుత్వంలోని మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితిని మనం గమనించాం. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం మదనపల్లిలో జరిగిన ఘటనని ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులకి ఈ అంశాన్ని చేరవేశారు. ఇమీడియట్గా డీజీపీని మదనపల్లి వెళ్ళమని చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దహనం వెనుక కుట్ర ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఆ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో భూములకు సంబంధించి ప్రభుత్వ భూములను పరాధీనం చేశారు, ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు, ఏకపక్షంగా ఎవరికి పడితే వారికి వైసీపీ నేతలకు దారాదత్తం చేశారని గతంలోనే టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే సబ్ కలెక్టర్ మరీ కాసేపట్లో చార్జ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ నేపథ్యంలో ఫైళ్ళు అన్నీ కూడా దహనం అయిపోయాయి. దీని వెనక ఖచ్చితంగా కుట్ర ఉందని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే డీజీపీకి సమాచారం అందించారు. వెంటనే మీరు ఏదైతే హెలికాప్టర్లో ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం జరిగిందో నివేదిక ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే సీఎం ఆఫీస్ నుంచి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఎస్పీకి కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. ఇమీడియట్గా దీని వెనకున్న కుట్ర కోణాన్ని వెలికితీయాల్సిన అవసరం ఉంది, ఎంత పెద్ద వ్యక్తులకున్నా వదలమని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. టీడీపీలోని చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే అన్నమయ్య జిల్లా మొత్తం కూడా ఒక సామంత రాజ్యంలా వ్యవహారాలు నడిచాయి. అక్కడ ప్రభుత్వం అనేది లేకుండా పోయింది. గత 5 సంవత్సరాల్లో అనేక అక్రమాలకే కేర్ ఆఫ్ అడ్రస్గా అన్నమయ్య జిల్లా ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరిగిన అవినీతి వ్యవహారాలు కావచ్చు, ప్రభుత్వ ఆస్తుల నష్టానికి సంబంధించి కావచ్చు, గనుల్లో కావచ్చు, అనేక డిపార్ట్మెంట్లో జరిగిన ఏదైతే అవకతవకల మొత్తాన్ని వెలికి తీసి తీరుతామని ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ అగ్ని ప్రమాద ఘటన వెనక కుట్ర కోణం ఉందని ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఒక పక్క అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయినా కూడా ఆ చంద్రబాబు ఇమీడియట్గా దీనిపై ప్రత్యేకమైన యాక్షన్ అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. గవర్నర్ ప్రసంగం కూడా అప్పుడే పూర్తయింది. మరి కాసేపట్లో కూడా చంద్రబాబు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా పిలిపించే అవకాశం ఉంది. సీఎం ఉన్నతాధికారులతో కూడా ఇప్పటికే విషయాన్ని చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దహనం వెనక ఉన్న కుట్రనే ఛేదించి తీరుతామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. ధనలక్ష్మి, రవిచంద్ర, ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకున్నారా? ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఏమేంటివి, ఎవరికి సంబంధించినవి, ఇటువంటి డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? అంటే ధనలక్ష్మి, ప్రధానంగా ఈరోజు టెన్ టీవీలోని వార్త ప్రముఖంగా ప్రసారమైంది. ఎందుకంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనాన్ని టెన్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా యంత్రాంగం వెంటనే ఎలక్ట్ అయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇమీడియట్గా స్పందించారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన చాలా చాలా దోపిడీ జరిగింది, కొంతమందిపై ఆరోపణలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఉన్న వైసీపీ నేతలపై అనేక విమర్శలు టీడీపీ చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచార సమయంలో కూడా చేశారు. అయితే ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అవన్నీ కూడా రెవెన్యూకి సంబంధించిన పేపర్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు నుంచి కూడా పలు ల్యాండ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, పలు అంశాలు ఏదైతే 1900 సంవత్సరం సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, క్రీస్తుపూర్వం ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న పేపర్స్ ల్యాండ్కు సంబంధించినవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాటిని ట్యాంపరింగ్ చేసి కొన్ని భూములను ఆనాడు ఉన్న ప్రభుత్వ పెద్దలు ఆక్యుపై చేశారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయనేది ఇప్పుడు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ప్రాథమికంగా ప్రస్తుతానికి డీజీపీ అక్కడికి వెళ్ళారు, హెలికాప్టర్లో ఆయన హుటాహుటిన బయలుదేరమన్నారు, ఆయన దారిలో ఉన్నారు, ఆయన అక్కడికి వెళ్ళాక
ఎటువంటి ఫైల్స్ దగ్ధమైనాయి, ఏంటి దానికి సంబంధించినవి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఏమేమి డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి, ఎన్ని కాలిపోయాయి, ఏమిటనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ కుట్ర వెనక కుట్ర ఉందని చెప్పి వీరు భావిస్తున్నారు. అక్కడ మాత్రం సుదీర్ఘకాలంగా బ్రిటిష్ టైం నుంచి కూడా ఉన్న డాక్యుమెంట్స్ కావచ్చు, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆనాడు భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్వాతంత్రం రాక పూర్వం నుంచి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కీలకమైన డాక్యుమెంట్స్ కాలిపోయాయని అనుమానం అయితే వీరు వ్యక్తం చేస్తారు. ఏదేమైనా డీజీపీ అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అధికారుల నుంచి సీఎంకి ఒక నివేదిక వస్తుంది, అప్పుడు మాత్రం పూర్తిగా ఎటువంటి డాక్యుమెంట్స్ కాలిపోయాయి చెప్పగలం. అగ్ని ప్రమాద ఘటన జరిగిన టైంలో అక్కడ ఎవరు లేరా, అధికారులు ఎవరు చూడలేదా, లేదంటే ఆ చుట్టుపక్కల కావచ్చు ఎవరు చూడలేదా, ఎవరైనా అనుమానాస్పదంగా ఉండటం కానీ ఇటువంటివి ఏమైనా తెలిసాయా? అగ్ని ప్రమాద ఘటన ఏ విధంగా జరిగింది అనే విషయానికి సంబంధించి ఏమైనా తెలిసిందా ఇప్పటి వరకు? అంటే ఇది తెల్లవారుజామున జరిగి ఉంటుందని వీరు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ ప్రాథమికంగా అక్కడ ఉన్న వాచ్మెన్లు వారు చెప్పిన సమాచారం ప్రకారమే కొంత బయటకు వస్తుంది. కానీ దీని వెనక ఖచ్చితంగా ఆ కార్యాలయంలో పనిచేసేవారు, ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నారు చాలామంది. వీరి హస్తం లేకుండా ఆ ఫైల్స్ మూవ్ కావు, ఆ ఫైల్స్ సంబంధించి నిర్ణయాలు అంటే ఆనాడు అధికార పార్టీ నేతలపై 1000 ఎకరాలు దారాదత్తం చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ కూడా అక్కడ ఉన్న అధికారుల హస్తం కూడా ఉంది. ఇది ఏదైతే ఈ కాల్చివేత వనకు కూడా వారి హస్తం ఉందనేది అనుమానం అయితే ప్రస్తుతానికి వస్తుంది. పూర్తిగా చెప్పలేకపోతున్నారు. ఏదైనా ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత అక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్ కాలిపోయాయి, అవి ఎటువంటి నిర్ణయాలకి దోహదం చేస్తాయి ఆ డాక్యుమెంట్స్, దాని వెనక ఎవరున్నారు, ఈ డాక్యుమెంట్స్ కాలిపోవడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, అనేక అంశాలు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత దీని వెనకున్న అధికారులు ఎవరు, ఎందుకంటే ఆ ఆఫీసులో పనిచేసే అధికారుల హస్తం కూడా ఖచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే చంద్రబాబు చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకున్నారు. ఆయన దృష్టికి ఈ అంశం రాగానే ఇమీడియట్గా డీజీపీకి అసైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సబ్ కలెక్టర్ కార్యాలయం కాబట్టి కీలకమైన డాక్యుమెంట్స్, పలు పేదలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న ఫైల్స్ కూడా అక్కడ ఉంటాయి. ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించిన దసరాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. సుదీర్ఘకాలం బ్రిటిష్ కాలం నుంచి కావచ్చు. ఇదే విషయంపై మాట్లాడేందుకు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, నిజానికి ఈ విషయాన్ని మనమే పూర్తి మొదటగా వెలుగులో తెచ్చాము. 10 టీవీ ఎడుకని చెప్పక తప్పదు. ఎప్పుడైతే మదనపల్లి సబ్ కలెక్టర్ లో కలెక్టర్ కార్యాలయంలో గత అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు లేవనెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది, ఈ ఘటన పైన ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ అట్లాగే చీఫ్ సెక్రటరీ ఇద్దరు కూడా హుటాహుటిన మరి కాసేపట్లోనే ప్రత్యేక హెలికాప్టర్ లో మదనపల్లికి రాబోతున్నారు. మొత్తంగా ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, దీని వెనక ఎలాంటి కుట్ర కోణం ఉంది, ఎవరు చేసి ఉంటారు అన్న కోణంలో కూడా ఉన్నత స్థాయి విషయాలు. ఏకంగా సిఎస్ డీజీపీ వస్తున్నారంటే ప్రభుత్వం ఈ ఇష్యూని ఎంత సీరియస్ గా తీసుకుందో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటన పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఎవరు ఈ పని చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారు, ఏ డాక్యుమెంట్స్ దగ్ధమయ్యాయి, దగ్ధమైన డాక్యుమెంట్స్ లో ఎంతటి కీలక అంశాలు ఉన్నాయి, అనేక అంశాలపైన అత్యంత సమగ్ర దర్యాప్తు జరగబోతోంది. కాసేపట్లోనే వాళ్ళు ప్రత్యేక హెలికాప్టర్లు మదనపల్లి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా మదనపల్లికి రాబోతున్నారు. ప్రత్యేకించి అంటే ప్రధానంగా ఉన్న అనుమానాలు ఏంటంటే ఇక్కడ మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో గడిచిన 5 ఏళ్లలో పెద్ద ఎత్తున భూ పందేరాలు జరిగాయి. ప్రభుత్వం కొంతమంది భూములకు కేటాయించడం జరిగింది. అట్లాగే భూములు అన్యాక్రాంతం అయిపోయి ఈ నేపథ్యంలో చాలా మంది మాజీ మంత్రులు ఇతర నేతల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని ఒక 3 వాటర్ ప్రాజెక్ట్స్ ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. నిజానికి ప్రభుత్వం నుంచి ఆ నీటి ప్రాజెక్టులకు సంబంధించి అనుమతి, రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ జరిపి ఆ మేరకు ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ భూ సేకరణలో కూడా అనేక అవకతవకలు జరిగాయని ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉద్దేశపూర్వకంగా దగ్ధం చేశారా అన్న కోణంలో కూడా ప్రస్తుత విచారణ జరిగే ప్రభుత్వం ఇష్యూ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ మురళి. And thank you, Ravichand.